అబ్రహామును దీవించినట్లుగా నన్ను కూడా దీవించు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అబ్రహామును దీవించినట్లుగా నిన్ను కూడా దేవుడు దీవించాలి అంటే అబ్రహాము జీవించినట్లుగా నువ్వు కూడా జీవించాల్సిన వాడు ఉన్నావు. దేవుడు అబ్రహాము జీవితాన్ని పిలిచిన తర్వాత పూర్తిగా మార్చివేశాడు. అబ్రహాము జీవితం ఒకప్పుడు గందరగోళంగా ఉండేది. ఎప్పుడైతే అతను దేవుని పిలుపుకు లోబడ్డాడో, ఎప్పుడైతే అతను దేవుడు పిలిచిన చోటికి ప్రయాణమయ్యాడో, అప్పటి నుంచి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుడు అబ్రహాము గర్భఫలాన్ని ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహాము భూఫలాన్ని ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహాము పశువుల మందుని ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహాముకి అనేకమైన వాగ్దానాలు చేశాడు. దేవుడు అబ్రహామును ఎంతగా దీవించాడు అంటే ఆ కాలంలో ఉన్నటువంటి భూలోక రాజులు అబ్రహామును చూసి, అబ్రహాము ఆస్తులను చూసి, అబ్రహాము యొక్క జీవితాన్ని చూసి ఈర్ష్యపడే అంతగా దేవుడు అబ్రహామును దీవించాడు. అబ్రహాము దేవుడి చేత ఆశీర్వదించబడినవాడు మాత్రమే కాదు, కానీ అబ్రహామే ఒక గొప్ప ఆశీర్వాదంలాగా ఉండేలాగా దేవుడు ఆశీర్వదించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలు ఇలా చెప్తున్నాయి. దేవుడు అబ్రహాముతో మాట్లాడుకుంటూ, అబ్రహాం నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను, నీ సంతానాన్ని దీవించిన వారిని నేను దీవిస్తాను, నీ సంతానాన్ని శపించిన వారిని నేను శపిస్తాను, యెరూషలేమును దీవించిన వారిని దీవిస్తాను, యెరూషలేమును శపించిన వారిని శపిస్తాను, యూదులను దీవించిన వారిని దీవిస్తాను, యూదులను శపించిన వారిని శపిస్తాను అని అన్నాడు. ఈరోజు కూడా అబ్రహామును దీవించిన వారే కానీ అబ్రహామును శపించిన వారెవరూ లేరు. అబ్రహామును శపించాలన్న ఆలోచన కూడా ఎవరికి రాదు. ఎందుకంటే అబ్రహాము భూలోకంలో నుంచి వెళ్ళిపోయి వేల సంవత్సరాలు గడుస్తూ ఉన్నా అబ్రహామును ఒక్క మాట అంటే దేవుడు ఊరుకోవడానికి ఈరోజు కూడా సిద్ధంగా లేడు. అబ్రహాము సంతానం ఈనాటికి క్షేమంగా కాపాడబడుతుంది. అబ్రహాము సంతానం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని దేశాలు ఆ సంతానం మీద దండయాత్రలు చేసినా, ఎన్ని ప్రభుత్వాలు వాటికి వ్యతిరేకంగా కత్తులు పట్టుకొని నిలవబడినా, ఎంతమంది అబ్రహాము సంతానాన్ని భూలోకంలో లేకుండా చేయాలని ప్రయత్నించినా ఈనాటికి సజీవముగా ఒక దేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారంటే దానికి కారణం దేవుడు అబ్రహామును దీవించినటువంటి ఆశీర్వాదమే. ఈరోజు దేవుడు నిన్ను కూడా అలాగే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. లోకంలో ఉన్నటువంటి నిన్ను లోకంలో నుంచి ఆయన పిలిచింది, నువ్వు ఇంకా శాపగ్రస్తుడిగా బ్రతకాలని కాదు, నువ్వు ఇంకా దరిద్రంలో జీవించాలని కాదు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించడం కొరకు మాత్రమే క్రీస్తు యేసునందు రక్షణలోనికి పిలిచాడు. అబ్రహాము దేవుడు రమ్మని పిలిచినప్పుడు, నీ దేశాన్ని వదిలిపెట్టమని చెప్పినప్పుడు, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టమని చెప్పినప్పుడు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టి నేను చూపించే స్థలానికి నువ్వు బయలుదేరమని చెప్పినప్పుడు, మారు మాట్లాడకుండా తన భార్యను వెంటబెట్టుకుని, లోతు కుటుంబాన్ని వెంటబెట్టుకుని, తన కలిగిన వారిని వెంటబెట్టుకుని ఎక్కడికి వెళ్లాలో తెలియకపోయినా, ఎక్కడికి రమ్మంటున్నాడో తెలియకపోయినా పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడని బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవుడు ఏదైనా ఒక పని చేయమని అబ్రహాముతో చెప్పినప్పుడు ఎదురు సమాధానం చెప్పకుండా దేవుడి కోసం ఆ పని చేసినటువంటి లక్షణం కలిగిన వాడు అబ్రహాం. ఇవ్వకి ఒక దేవుడిచ్చినటువంటి ఒకే ఒక్క సంతానమైన ఇస్సాకును నా కోసం తీసుకొచ్చి బలి ఇవ్వమని చెప్పినప్పుడు తన బిడ్డ కంటే ఎక్కువగా, తనకంటే ఎక్కువగా, తన భార్య కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి దేవుని కోసం ఆ బిడ్డని బలి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి గొప్ప త్యాగం కలిగిన వ్యక్తి అబ్రహాం. నీ జీవితంలో నేను ఒక కార్యాన్ని చేయబోతున్నాను అబ్రహాం, నీ జీవితానికి ఇదిగో నేను ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యంతో నిన్ను సంతోషపరచబోతున్నాను అబ్రహాం అని చెప్పినప్పుడు నమ్మడానికి ఏ విధమైన ఆధారము లేకపోయినా విశ్వాసము కలిగిన వారే, నిరీక్షణ కలిగిన వారే, దేవుడు ఏదైనా చెబితే ఆయన చేస్తాడని నమ్మి దేవుడి చేత నీతిమంతుడిగా పిలవబడ్డవాడు అబ్రహాం. నా స్నేహితుడైన అబ్రహాంతో చెప్పకుండా నేను ఏదైనా ఒక పని చేయగలనా అని దేవుడే అన్నాడంటే అబ్రహాము ఎంత గొప్ప భక్తిపరుడు మీరు ఆలోచించండి. అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం, అబ్రహాములో ఉన్నటువంటి విధేయత, అబ్రహాములో ఉన్నటువంటి త్యాగం, అబ్రహాంలో ఉన్నటువంటి స్నేహం చేసే గుణం, అబ్రహాంలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం, అబ్రహాంలో ఉన్నటువంటి విశ్వాస జీవితం మీలో కానీ ఉంటే దేవుడు ఈరోజు అబ్రహామును దీవించినట్లుగా నిన్ను కూడా దీవించాలి అని ఆశపడుతున్నాడు. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ ఆశీర్వాదం అబ్రహాముతోనే ఆగలేదు. అబ్రహామును ఏ దేశానికైతే రమ్మన్నాడో ఆ దేశాన్ని కూడా దేవుడు దీవించాడు. ఈరోజు దేవుడు అబ్రహాములాగా నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే నిన్ను మాత్రమే కాదు, నువ్వు ఉంటున్నటువంటి గ్రామాన్ని ఆశీర్వదిస్తాడు, నువ్వు పుట్టి పెరిగినటువంటి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ రక్త సంబంధికులను ఆశీర్వదిస్తాడు, నువ్వెవరింటికైనా వెళ్ళి కొంచెంసేపు కూర్చుంటే ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నువ్వెవరి దగ్గర అయితే ఉద్యోగం చేస్తున్నావో ఆ యజమానులను ఆశీర్వదిస్తాడు, నువ్వు చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని ఆశీర్వదిస్తాడు, నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాడు, నీ మీద తిరగబడినటువంటి నీ శత్రువులను నాశనం చేస్తాడు, నువ్వు కాలుపెట్టినటువంటి స్థలాన్ని నీకు ఇస్తాడు దేవుడు. నిన్ను ఆశీర్వదించడం కాదు, నిన్ను తలుచుకున్న వాళ్ళని కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆశీర్వాదాలు అడిగే వ్యక్తిగా నిన్ను ఉంచడు, నువ్వే ఒక ఆశీర్వాదంగా మారేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యాకోబు
తన కుటుంబాన్ని విడిచిపెట్టి తన మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు తన మేనమామ కుటుంబం గొప్పగా ఆశీర్వదించబడింది. ఎందుకో తెలుసా? అబ్రహాము మనవడు అబ్రహాము కలిగిన ఆశీర్వాదాన్ని కలిగి తన మామ ఇంటికి వెళితే యాకోబు ఉన్న ఒకే ఒక్క కారణానికి మామ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. యోసేపును అన్నను అమ్మ వేసినప్పుడు ఒక బానిసగా అతను ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఆ బానిసను కొన్నటువంటి యజమాని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు తెలుసా? యోసేపు అక్కడ ఉన్నాడు, యోసేపు ఆ కుటుంబంలో కాలు పెట్టాడు కనుక. ఈరోజు దేవుడు నిన్ను దేనికి పనికిరాని వాడిగా భూమి మీద బతకమని చెప్పలేదు. ఆశీర్వాదానికి వారసులు ఉంటే దేవుడు మనల్ని పిలిచాడు, కానీ శాపగ్రస్తులంగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మన శాపాలన్నిటినీ యేసుక్రీస్తు సిలువ మీద కొట్టివేశాడు. పరలోకానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలన్నీ ఆయన మనకు అనుగ్రహించేవాడు ఉన్నారు. పరలోకానికి సంబంధించిన ఆత్మవరాలు ఆయన మనకు అనుగ్రహించేవాడు ఉన్నారు. అబ్రహాం కేవలం పరలోక ఆశీర్వాదాలు మాత్రమే కలిగిన వాడు కాదు, కానీ భూలోకంలో ఉన్నటువంటి సకల ఆశీర్వాదాలు అబ్రహాంను వెంటాడే. దేవుడు కానీ నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటే నీ శత్రువులంతా ఏకమైన పాతాళ లోకంలో ఉండే దురాత్మ సమూహం అంతా ఏకమైన నీ ఆశీర్వాదాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అయితే అబ్రహాము లోబడినట్లుగా నువ్వు దేవునికి లోబడాలి. అబ్రహాము విధేయత చూపించినట్లుగా నువ్వు దేవునికి విధేయత చూపించాలి. అబ్రహాము విశ్వాసం ఉంచినట్లుగా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు నిన్ను కూడా అబ్రహామును దీవించినట్లుగా దీవిస్తాడు, అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదిస్తాడు, అబ్రహాము పేరుని ఆశీర్వాదంగా మార్చినట్లుగా నిన్ను కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు.